హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒక ఇంటికి మనం టైల్స్ వేస్తున్నాం అనుకోండి, సో ఆ ఇంటికి టోటల్గా ఎన్ని టైల్స్ అవసరం పడతాయి, సో దాంతోపాటు వేసినందుకు లేబర్ ఛార్జ్ ఉంటుంది కదా, సో అది కలిపి మొత్తం మనకి ఎంత ఖర్చు అవుతుంది. సో ఇది ఈరోజు మన టాపిక్. సో ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్దాం పదండి. సో ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే, ఒక రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్స్ బై 12 ఫీట్స్ తీసుకున్నాను. సో ఇది 10 ఫీట్స్ ఉంటుంది, ఇట్లా మనకు 12 ఫీట్స్ ఉంటుంది. సో మామూలుగా మనం ఇది హాల్ సైజ్ అన్నట్టు, ఏదైనా ఒక ఇంట్లో ఒక హాల్ సైజ్ అనేది జనరల్గా మనం 10 బై 12 ఫీట్స్ తీసుకుంటాం. సో దాంతోపాటు మనకి ఇక్కడ టైల్ సైజ్ ఉంది కదా, టైల్ సైజ్ అనేది 2 ఫీట్స్ బై 1 ఫీట్స్ తీసుకున్నాను అన్నట్టు, 2 ఫీట్లు బై 1 ఫీట్ అన్నట్టు. సో ఇందులో మనకి దీని యొక్క ఏరియా కనుక్కోవాలి ఫస్ట్. సో ఈ రూమ్ సైజ్ మనకు తెలుసు కదా, సో ఎల్ ఇంటూ బి, సో పొడవు ఇంటూ వెడల్పు. సో నేను రూమ్ యొక్క ఏరియాని కనుక్కుంటున్నాను. సో ఏరియా కనుక్కున్నప్పుడు దీని యొక్క ఫార్ములా ఎల్ ఇంటూ బి. సో ఇందులో 10 ఇంటూ 12 120. ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ ఫీట్స్ వస్తుంది, ఎస్ఎఫ్టీ అంటాం కదా స్క్వేర్ ఫీట్స్. సో దీని యొక్క వైశాల్యం మొత్తం మనకి 120 చదరపు అడుగులు అన్నట్టు. సో దీంతోపాటు మనం టైల్ యొక్క ఏరియాని కూడా కనుక్కోవాలి. సో టైల్ యొక్క ఏరియా ఇక్కడ నేను తీసుకునేది టైల్ ఏరియా మనకు టైల్ యొక్క సైజ్ ఎంత ఉంది, 2 ఫీట్లు బై 1 ఫీట్ కదా. సో 2 ఇంటూ 1 = 2 స్క్వేర్ ఫీట్స్ ఎస్ఎఫ్టీ. సో టైల్ యొక్క ఏరియా అనేది మనకు 2 స్క్వేర్ ఫీట్లు అన్నారు. సో ఇప్పుడు మనకు టైల్ యొక్క ఏరియా తెలిసింది, అలాగే రూమ్ యొక్క ఏరియా కూడా కనుక్కున్నాం. అయితే ఇప్పుడు ఇందులో ఈ 10 ఫీట్లు బై 12 ఫీట్ల యొక్క వైశాల్యం గల ఒక గదిలో, అంటే ఒక ఇంట్లో అనుకోవచ్చు లేకుంటే ఒక గదిలో అనుకోవచ్చు, అందులో మనకు ఎన్ని టైల్స్ పడతాయో తెలియాలి. సో దాని కొరకు మనం ఏం చేయాలంటే, ఈ రూమ్ యొక్క ఏరియా ఉంది కదా, ఈ రూమ్ యొక్క ఏరియాతో ఏరియాని ఈ టైల్ యొక్క ఏరియా ఉంది కదా అండి, ఈ ఒక టైల్, ఈ టైల్ యొక్క ఏరియా ఉంది కదా, దానితో డివైడ్ చేయాలి. సో మనం చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్, అంటే మనకి ఎన్ని టైల్స్ అవసరం పడతాయి, నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్ = సో మనకి ఇక్కడ ఏంది, ఏరియా ఆఫ్ రూమ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ టైల్. సో ఇక్కడ సింగిల్ టైల్, సో ఇది మనం తీసుకున్నాం. సో ఇందులో ఏరియా ఆఫ్ రూమ్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ రూమ్ ఎంత వచ్చింది, 120 స్క్వేర్ ఫీట్స్ వచ్చింది. సో 120 చదరపు అడుగులు డివైడెడ్ బై ఏరియా ఆఫ్ టైల్, ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఏరియా ఆఫ్ టైల్, 2 SFT, అది 2 స్క్వేర్ ఫీట్స్, 2 చదరపు అడుగులు. సో 120 బై 200 మనకు 60 నెంబర్స్. సో మనకు ఇందులో ఈ 10 ఫీట్లు బై 12 ఫీట్ల వైశాల్యం కలిగిన గదిలో మనకు టోటల్ 60 టైల్స్ పడతాయి అన్నట్టు. సో ఈ 60 టైల్స్ పడతాయి అని మనకు తెలుసుకున్నాం కదా. సో నేను రాస్తున్నాను ఇక్కడ నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్, నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్ = 60 నెంబర్స్. సో మనకి ఇప్పుడు ఏం తెలిసింది, 60 టైల్స్ అవసరం పడతాయని తెలిసింది. సో మనం 60 టైల్స్కి ఆర్డర్ ఇచ్చుకుంటాం. సో ఇక్కడ మనం ఖర్చు విషయానికి వస్తే, ఒక టైల్ అనేది, అంటే నేను తీసుకున్న సైజు ప్రకారం, నేను తీసుకున్న సింపుల్ టైల్ కదా, నేను చెప్పే సింపుల్ టైల్ కాబట్టి, సో 2 ఫీట్లు బై 1 ఫీట్ యొక్క టైల్కి నేను 100 రూపాయలు అనుకుంటున్నాను. సో ఒక టైల్కి, సో ఇదేది కేవలం ఈ 2 ఫీట్ బై 1 ఫీట్ ఉంది కదా, ఈ 2 ఫీట్ బై 1 ఫీట్ టైల్కి మనకి 100 రూపాయలు ఖర్చు వస్తుంది. సో ఇక్కడ మనం ఒక టైల్ యొక్క రేట్ వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నాం, అంటే ఇది 2 ఫీట్ బై 1 ఫీట్ కదా, సో 2 స్క్వేర్ ఫీట్స్కి 100 రూపీస్ అన్నట్టు, ఓకేనా. సో దీని తర్వాత ఇప్పుడు మనకి ఈ టైల్స్ అనేది మనం కొనడానికి, సో టైల్స్ టోటల్ కాస్ట్ అనేది మనకి 60, మొత్తం మనకి 60 టైల్స్ కావాలి కదా. సో 60 టైల్స్ కాబట్టి 60 ఇంటూ 100,
ఒక టైల్ యొక్క కాస్ట్ వచ్చి 100. సో ఇది ఎంత అవుతుంది మనకి 6,000 రూపాయలు అవుతుంది. సో జస్ట్ ఇది కొనడానికి మాత్రమే, ఇంకా మళ్ళీ మనం క్లాడి లే చేస్తాం కదా. సో లేబర్ ఛార్జ్ చెప్పుకుందాం. సో లేబర్ ఛార్జ్, సో ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం అయితే లేబర్ ఛార్జ్ అనేది 20 రూపాయలు తీసుకున్నాను. 20 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపాడుకి, ఒక చదరపాడుకి 20 రూపాయలు తీసుకుంటున్నాను అన్నట్టు టైల్స్ లే చేస్తే. సో మనకి ఇప్పుడు ఇది ఒక స్క్వేర్ ఫీట్కి 20 రూపాయలు తీసుకుంటున్నాను. సో కానీ మనకి మొత్తం స్క్వేర్ ఫీట్ మొత్తం ఎంత వచ్చింది ఏరియా అనేది, సో అది ఇందులో కనిపిస్తుంది మనకి. సో ఏరియా అనేది 120 స్క్వేర్ ఫీట్లు ఉంది. సో ఈ 120 స్క్వేర్ ఫీట్లకి ఎంత అవుతుంది? సో కాస్ట్ ఆఫ్ లేబర్, లేబర్ అంటే ఇక్కడ మ్యాషన్ కూడా కావచ్చు. 20 x 20 రూపీస్ కదా, 20 x మనకి 120 స్క్వేర్ ఫీట్లు. సో మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 2,400 రూపాయలు, 2,400 రూపీస్ అవుతుంది. సో ఈ 2,400 రూపీస్ ప్లేస్ మనకు టైల్స్ యొక్క కాస్ట్ అంటే మనం కొనడానికి అవుతుంది కదా ఛార్జ్, ఆ ఛార్జ్ వచ్చేసి 6,000 రూపాయలు. సో టోటల్గా మనకి 8,400 రూపాయలు అవుతుంది. 8,400 రూపాయలు ఉన్నాయి కదా, ఈ 8,400 రూపాయలు దేనికి అంటే, సో ఈ టోటల్ 10 ft x 12 ft సైజ్ ఉన్న రూమ్కి మనకు 2 ft x 1 ft టైల్స్ వేస్తాం కదా. సో ఈ 60 టైల్స్ పడినాయి కదా, మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ అనేది 60 వచ్చినాయి కదా. ఈ 60 టైల్స్కి మనకు కొనడానికి అయ్యే ఖర్చు అంటే మెటీరియల్కి అయ్యే ఖర్చు, దాంతోపాటు లేబర్ ఛార్జ్ అనేది కలిపి, సో ఈ మొత్తం ఛార్జ్ కలిపి మనకి 8,400 రూపాయలు అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.